మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన కొనితల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి చేత శిభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే ఎన్నో వందల జంతువులను కూడా ఆమె సంరక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సాటి వారికి వీలైనంత చేయితో అందించాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించిన ఆమె మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలు అందేలా కృషి చేశారు. పర్యావరణం, వైల్డ్ లైఫ్ వంటి విషయాల్లోనూ ఉపాసన చారిటీలు చేస్తుంటారు. ఆమె దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. అక్కడ ఉంటున్న వృద్ధులకు మందులు, ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అపోలో ఫౌండేషన్లో భాగమైన బిలియన్ హార్ట్స్ బీటింగ్ కార్యక్రమం ద్వారా ఆమె ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 150 వృద్ధాశ్రమాలకు చేయూత అందిస్తున్నారు. తాజాగా వృద్ధాశ్రమంలో ఆమె సీనియర్ సిటిజన్స్తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వాళ్లతో ముచ్చటిస్తూ ఆనందాన్ని పంచారు. ఉపాసన తమ దగ్గరకు వచ్చి మాట్లాడడంతో ఆ వృద్ధులంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభిమానులతో సహా నెటిజన్స్ హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు.